నా పేరు హాజరా అండి. మీరు ఎక్కడ ఉంటారు అమ్మ? ఇక్కడ నేను పూర్ణందుపేట బొత్తులవారి వీధిలో ఉంటానండి. ఏండి ఇప్పుడు ఈడు వచ్చాడు నాన్న చండాలం చేసి పెట్టాడు జగన్ గారు. వాడు అడిగే దరిద్రము, వాడు మాట తీరు దరిద్రము. వాడు ఏమంటా వచ్చాడు కదా, నేను మొన్న వచ్చాడు ఏది ఎవరికి ఏం సాయం చేశాడాడు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు మీద రుద్దటమే సరిపోతుంది కానీ 74 సంవత్సరాలు ఆయనకి ఈ వయసులో ఆయన నీళ్ళలో తిరగాల్సినంత అవసరం ఏంటి? ఆయన బళ్ళేసుకుని బైకులు వేసుకుని వెళ్ళాడా లేదంటే హెలికాప్టర్లో తిరిగి చూడలేడా? ఈయన చూసినట్టుగా ఆయన చూశాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఫోటో షూట్లు చేసుకుంటున్నాడు, ఏం సాయం అందించట్లేదు అంటున్నాడు. అందరూ ఎంత కళ్ళు దబ్బినా జనాలకి, ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు? ఈడేమన్నా పంపిస్తున్నాడా? వీడు ఆ పాపం సొమ్మంతా మూట కట్టుకుని వీడి దగ్గర ఉంచుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి? జనాలందరూ ఏంటి అందరూ సానుభూతి అని ప్రతి పార్టీ వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీ వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఏమైనా వచ్చి సాయం చేశారా? ఎవడు సాయం చేయలేదుగా. జగన్ తరపు వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి సాయం చే బొచ్చ సత్యనారాయణ నిన్న కొట్టేసేవాళ్ళు రాజరాజేశ్వరపేటలోని. అది ఇంకా ఏమైనా ఎక్కువ బాగుంటే వాడు నీళ్ళలో తొక్కేసేవాళ్ళు. వాడికి ఎక్కడ దెబ్బలు పడతాయి అనేసి వాడు పక్కకి వెళ్ళిపోయాడు. ఈసారి మటుకి గుమ్మాలు కొత్త మటుకి వాడికి ఉంటుంది. గత 3 రోజులుగా ఇక్కడ కావాల్సినటువంటి పాలు నీళ్లు కావచ్చు దొరుకుతున్నాయండి, సమస్యలు దొరుకుతున్నాయండి. దొరకని వాళ్ళకి ఒక్కళ్ళు లేరండి అందరికి. ఇప్పుడు వేళ్ళు పెట్టారు కొద్ది దూరం ఉన్న వాళ్ళు, వాళ్ళు మగవాళ్ళు వస్తారు తీసుకుని వెళ్ళచ్చు. ఏంటి అందరికి మనం వెళ్ళకాడికి వెళ్ళి ఈ రకంగా నీళ్ళు ఉంటే ఏ రకంగా తీసుకుని వెళ్ళొస్తారు? ఈ రోజుల్లో ఎవరండి ఆయన ఇల్లు కూడా శుభ్రం చేసిస్తానన్నాడు, అన్ని చేసిస్తానన్నాడు. ఏమే ఎవరండి చేసిచ్చేది, ఎవరండి చెప్పేది, అలాగ హామీలు ఇచ్చేది ఎవరండి? చంద్రబాబు గారు మీ మధ్య తిరుగుతున్నాడమ్మ ఇక్కడ? అన్ని చోట్ల తిరుగుతున్నాడు కదండి ఆయన, ప్రతి వాడికి కూడా వస్తానే ఉన్నాడు కదా. తిరగన చోటు ఎక్కడుందండి ఆయన? తిరగన చోట ఎక్కడుంది ఆయన? ఆయనకి కంటి నిండా నిద్ర ఉందండి ఆయనకి? ఆయన కంటి నిండా నిద్ర ఉందా, కడుపు నిండా కూడుందా ఆయనకి? ఏమన్నా మనం ఆలోచించుకుందాం, మనకు కనిపిస్తుంది కదా ఆయన ఎంతసేపటికి ప్రజల గురించి. ఈడేమో సార్ ఈడు ఇష్టం వచ్చినట్టుగా ఈడు మాట్లాడేస్తున్నాడు, అది పద్ధతి అది. నా పేరు రాంబాబు అండి. సార్, బుడమేరుకి వరదలు రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అపారమైనటువంటి నష్టం జరిగింది. నిన్న ప్రతిపక్షానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వం తరపున ఎటువంటి సాయం వరద బాధితులకు ఇవ్వట్లేదు, అసలు చంద్రబాబు నాయుడు అయితే ఫోటో షూట్లు చేసుకుంటున్నాడు కానీ ప్రజలను ఆదుకునే పనులు చేయట్లేదు అంటున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికి ఉపయోగపడే పనులు ఇక్కడ చేస్తున్నారు సార్? అంటే రాత్రి వచ్చాడంటండి, మొత్తం వచ్చి కూడా ఇదంతా పచ్చశోధం చేసి ఇక్కడ కొంతమందికి చాలా మందికి పులిహోర ప్యాకెట్లు అవి ఇచ్చారంట. మరి ఇక్కడ మన కంట్రిక అన్నారు చూడు, ఆ కంట్రికా దగ్గర నుంచి లోపలికి కూడా పంపించారండి. బాగానే చేశాడు ఆయన మొన్న. చంద్రబాబు గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇక్కడ? చేస్తున్నాడండి, ఇప్పుడు మాత్రం బాగానే చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అవును. మీ పేరన్నా? నా పేరు ఈశ్వర్. మీరు ఎక్కడ ఉంటారండి? పని ఇక్కడ రాజీనగర్లో అండి, కానీ కృష్ణలంగలో ఉండేది. చంద్రబాబు గారు ప్రజలకు ఏమైనా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు, అన్ని బాగానే ఇస్తున్నారు. ఎవరు ఏం చేయలేదు ప్రకృతి కాబట్టి, దానివల్ల బాగానే చేస్తున్నాడు. అంతా బాగుంది, ఆయన బాగా చెబుతున్నాడు. దగ్గరుండి పాపం తిరుగుతున్నాడు, కుక్కల ఏళ్ళ మీద వాటి మీద బాగానే చెబుతున్నాడు. ప్రజల కోసం అన్ని అందిస్తున్నారా ఫుడ్? బాగానే అందుతున్నాయండి, ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి. ఇప్పుడైతే మూల మూలకు కూడా వెళ్ళిస్తున్నారు. నిన్న తగ్గిందండి వాటర్, వాళ్ళు మళ్ళీ పెరిగింది. నా పేరు గోవింద్ అండి. గోవింద్ గారు మీరు ఎక్కడ ఉంటారు సార్? మేము రాజీనగర్లో ఉంటామండి. బుడమేరు వరద వచ్చిందా సార్ మీ ఏరియాకి? బాగా వచ్చిందండి వాటర్, ఇల్లు అంతా నా స్లాబ్ వరకు మొత్తం మునిగిపోయింది సార్. మరి వరద విపత్తు అనేది ప్రకృతి విపత్తులు, ఎవరేం చేయలేరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున ఎటువంటి సాయం అందించడం లేదని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి మీకేమో స్లాబ్లు ఎవరి వరకు వరద వచ్చిందంటున్నారు. జగన్ చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఇక్కడ అన్ని పంపిస్తున్నారండి? మా వరకు అయితే అందరికీ అన్ని వచ్చినట్టండి. కొంచెం లోపల ఉన్న వాళ్ళ వరకు, లోపల వరకు కూడా పంపించారు, అందరికీ వచ్చినాయి అండి. ఎవరో ఒకటో ఇద్దరు అయి ఉంటారేమో కానీ వెళ్ళిపోతే టాటర్లు వేసుకొని లోపలికి వెళ్ళి పంపించారండి. నేను ఇక్కడికే వచ్చాను, మొత్తం కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఎక్కడి నుంచి అంటే పైనుంచి అండి, వాటర్ ప్యాకెట్లను పులిహోర ప్యాకెట్లు కూడా పైన బిల్డింగ్లో వాళ్ళకి బకెట్లు వేస్తే బకెట్ల లోపల నుంచి పైకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇచ్చారండి. ఎందుకంటే డ్రోన్లు వెళ్ళి తీసుకెళ్తున్నాను, గ్రౌండ్లోనే వెళ్ళి వచ్చినాయి, అందరికీ వచ్చినాయి అన్న, రాకపోవడం లేదు.
గవర్నమెంట్ అయితే అన్ని విధాలు అందరికి సహాయపడుతుంది, అందరికి అన్ని లోపలికి అందట్లేదు అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి ఈటం జరిగిందండి. అయినా ఇప్పుడు ఇక్కడ మెడికల్ కూడా పెట్టినట్టు ఉన్నారు, ఇక్కడ మెడికల్ పెట్టారండి. కొద్దిగా ఇంటికాడ ఫీవర్ గా ఉంటే కొద్దిగా పిల్లలు వెళ్తూ ఉన్నారు, కాళ్ళు కొద్ది దురదలుగా ఉన్నట్టుంటే వాళ్ళందరికి తీసుకొని మెడిసిన్ టాబ్లెట్ తీసుకున్నాం. కొంచెం ప్రభుత్వం అయితే మెడికల్ పరంగా కూడా హెల్ప్ చేస్తుంది, అంతా బాగుంది అన్న. ప్రభుత్వం తరఫున అయితే అన్ని విధాలు అన్ని సహకారాలు అన్ని జరుగుతున్నాయి, అందుతున్నాయి. మన పవన్ కళ్యాణ్ అన్నగారు కూడా బాగానే మనకి ఏర్పాట్లు చేశాడు, బాగానే చేశాడండి. ఇబ్బంది ఏమి లేదు వాళ్ళ వల్ల, కాకపోతే సడన్ గా వరద వచ్చేదాన్ని మనం ఎవరు ఏం చేయలేము. వాటర్ అనేది అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇది ఎవరేం చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ అయితే అన్ని విధాలు సహాయపడుతుంది అందరికి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, ప్రజలందరూ బాగుమాలుగా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణ అండి. కూరగాయలు చాలా చౌకగా ఇస్తున్నారండి, మార్కెట్ రేట్ కన్నా బాగా చౌకగా ఉన్నాయి. కేజీ 10 రూపాయలు చొప్పున ఇస్తున్నారు, ఇక్కడ 10 రూపాయలు చొప్పున ఇస్తున్నారు, ఇంకో చోట కొనుక్కుని ఐటమ్స్ 5 రూపాయలే. మొత్తం ఇక్కడ ఎక్కువ మంది జనం ఫ్లోట్ అవ్వడం వల్ల 10 రూపాయలు అన్నారు, సరే అని తీసుకున్నాను. సార్ మరి ప్రభుత్వం తరఫున పాల ప్యాకెట్లు కావచ్చు, ఆహారం కావచ్చు, మంచినీళ్ళు అందుతున్నాయా సార్ మీ ఏరియాలో? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్ని సౌకర్యాలు పంపిస్తున్నాడు కానీ డిస్ట్రిబ్యూషన్కి కొంత లోపం ఉంది. డిస్ట్రిబ్యూషన్లో అందిన వాళ్ళకి అన్నీ చెక్కుతున్నాయి కానీ లోపల ఉన్న వాళ్ళకి మొన్నటిదాకా పడవలు తిరిగినాయి. ఇక్కడ పైపైనే బ్రిడ్జి పైనే మొత్తం అందరూ కుర్రలందరూ ఎక్కేసి లాక్కున్నారు, బోట్లో లోపలికి తీసుకురావడం కొంచెం డిస్ట్రిబ్యూషన్ లోపం అయింది అంతే. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది మొబైల్ మెడికల్ క్లినిక్ అండి. ఇది కృష్ణా జిల్లా నుంచి ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి కావాల్సిన ప్రతి ఒక్కరికి ఆ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇందులో లోపల అయితే డాక్టర్సు, ఏఎన్ఎంలు, నర్సులు కూడా ఉన్నారు. మొత్తం అందరినీ తీసుకొచ్చి ప్రజలకు ఎవరికైతే బాగట్లేదో ఉచితంగా అందరినీ హెల్త్ చెకప్ చేసి కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, నమస్తే సార్, మీ పేరండి? నా పేరు లక్ష్మీనారాయణ శర్మ అండి. నారాయణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను పౌర హెచ్ఎం అండి. ప్రయత్నం చేస్తారు సార్. మీరు ఎక్కడ ఉంటారండి ఇక్కడ? నేను పాయికాపురం, ప్రశాంతి నగర్. సార్, మరి బుడమేరు పొంగి అకస్మాత్తుగా వరదలు వచ్చేసేసి ఈ ప్రాంతాన్ని అయితే ముంచేసింది. ఈ తరుణంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పర్యటిస్తూ ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు ఎటువంటి సహాయం చేయట్లేదు, కనీసం కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఇటువంటివి ఏవి కూడా అందించడం లేదు, చంద్రబాబు నాయుడు ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక వరద బాధితుడిగా ఇక్కడ పరిస్థితి ఏంటి సార్? ప్రభుత్వం తరఫున మీకు ఎటువంటి సహాయం అందిందా? అంటే సహాయకంగా అందుతోందండి, అయితే ఏంటంటే మెయిన్ రోడ్డు మీదకే అందుతోంది, లోపలికి అందట్లేదు. మెయిన్ రోడ్డు మీద వరకే వచ్చి ఇస్తున్నారు, తప్పితే లోపలికి వచ్చి అందించే విధానం లేదు. అందుతున్నాయి సహాయం, చంద్రబాబు నాయుడు గారు సహాయం చేస్తున్నారు, అందరూ సహాయం చేస్తున్నారు. ఎవరైనా మెయిన్ రోడ్డు మీదకే వస్తున్నారు, తప్పితే లోపలికి వచ్చి పాల ప్యాకెట్టు వచ్చిందా, మంచినీళ్ళు అందినాయా, ఫుడ్ వచ్చిందా అడిగే వాళ్ళు లేడు, లోపలికి రావట్లేదు, మెయిన్ రోడ్డు మీదకి మాత్రమే వస్తున్నారు. సార్, మరి లోపల ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డ్రోన్ల సహాయంతోనూ హెలికాప్టర్ల సహాయంతోనూ సహాయం చేస్తున్నారు, ఎటువంటి వచ్చింది? లోపలికి అనేది హెలికాప్టర్ రావట్లేదండి, హెలికాప్టర్ మీద ఫుడ్, డ్రోన్ల మీద ఫుడ్ ఇస్తున్నారన్న పేరుకే తప్పితే లోపలికైతే మేము 3 రోజులు ఇరుక్కున్నామండి, 3 రోజులు కూడా లోపలికి వచ్చిన చూసినటువంటి వాళ్ళు లేరు. అయితే మెయిన్ రోడ్డు మీదకి వచ్చి తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. మెయిన్ రోడ్డు మీదకి పీకల లోతు నీళ్ళల్లో మెయిన్ రోడ్డు మీదకి వచ్చి తీసుకోవాలంటే ఎంతవరకు సమంజసం? ఒక మనిషి కుటుంబంలో ఒక 6, 7, 8, 10 మంది ఉంటారు, 10 మందికి సరిపోని ఒక్క మనిషి తీసుకురాగలడా? అది ఎంతవరకు సమంజసం? లోపలికి వచ్చిస్తే మొత్తం అందరికీ అందుతుంది, కుటుంబంలో 6 పైన 10 మంది లోపు ఉంటారు, 10 మందికి ఒక్క మనిషి 10 మందికి సరిపోను ఆహారం అనేది తీసుకోగలడా? ఫస్ట్ పాయింట్, 10 మందికి సరిపోని ఆహారం తీసుకోలేడుగా ఒక మనిషి. ఒక మంచినీళ్ళ బాటిలు ఒక కేసు ఇస్తారు, ఆహార పొట్లాలు 10 మందికి 10 పొట్లాలు ఒక చేత్తో, మంచినీళ్ళ బాటిలు ఒక చేత్తో పట్టుకోగలడా ఒక మనిషి? పట్టుకోలేడుగా. లోపలికి రావట్లేదు, బయటకు వచ్చి మెయిన్ రోడ్డు మీద తీసుకోండి అంటే ఎంతవరకు సమంజసం? అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, సహాయం అయితే వస్తుంది, కానీ లోపలికి అందట్లేదు. ఇది థ్యాంక్ యూ సార్.